ఒక ఊరిలో తుని అని ఒక పిచ్చుక ఉండేది. తుని పిచ్చుక తన కూతురైన పుచ్చు పిచ్చుకతో కలిసి జీవిస్తూ ఉండేది. వాళ్ళు మహీగ్రద్ద వద్ద పనిచేస్తూ ఉండేవారు. ఆ కారణంగా మహీగ్రద్ద వారికి ఉండడానికి ఒక ఇల్లు, అలాగే డబ్బులు సంపాదించుకోవడానికని ఒక గుమ్మడికాయ రిక్షాని కూడా ఇస్తుంది. ఇవాళ కాస్త పనుంది బుజ్జి. పని రోజు ఉండేది కదమ్మా, కానీ ఇవాళ నా పుట్టినరోజు, నువ్వు నాతోనే ఉండొచ్చుక? అలా ఎలా కుదురుతుందమ్మా? ఇవాళ రిక్షాని తీసుకుని మహీకృత వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? ఇవాళ వాళ్ళ తోటలో జామ పళ్ళు కాసాయంట, వాటిని కోసుకుని రిక్షాలో పెట్టుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇచ్చి రావాలి బుజ్జి. అదేంటమ్మా, వారి తోటలో కాయలు వారు కోసుకోలేరా? అయ్యో అలా అనకూడదు బుజ్జి, మన బ్రతుకులు ఆ మహీగ్రద్ద పెట్టిన భిక్ష. ఈ ఇల్లు ఆవిడ మనకిచ్చిందే, అలాగే ఈ రిక్ష మనం ఆవిడ దగ్గర బాడుగుగా తీసుకున్నదే. అప్పుడు ఆవిడ చెప్పిన పనులు చేయకపోతే ఎలా చెప్పు? అయినా నువ్వు చెప్పింది మొత్తం నిజమే, కానీ నువ్వెంత పని చేసినా ఆ మహీగ్రద్ద మాత్రం నీకు డబ్బులివ్వదు. ఎంతైనా ఈ రిక్ష ఆవిడదే కదా. బుజ్జి, ఈ మధ్య బాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. మా బుజ్జి బాగా పెద్దదైపోయింది. చూస్తూ ఉండమ్మా, ఏదో ఒక రోజు ఒక పెద్ద ఇల్లు కట్టి అందులో నిన్ను మహారాణిలా చూసుకుంటాను. అలా తుని తన గుమ్మడికాయ రిక్షాని తీసుకుని మహీగ్రద్ద తోటకి వెళ్తుంది. ఏంటి తుని, ఇవాళ బాగా ఆలస్యమైంది. నేను నిన్ను ఎప్పుడు రమ్మని చెప్పాను, నువ్వెప్పుడొస్తున్నావు? ఏంటి సంగతి? అయ్యో అదేం లేదమ్మగారు, ఇవాళ మా బుజ్జికి సెలవు రోజు, తనకి వంట చేసొచ్చేసరికి ఇదిగో ఇంత ఆలస్యమైంది. సెలవా? ఏం చేస్తుందేంటి మీ బుజ్జి? 6వ తరగతి చదువుతుందండి. ఇంకా ఎన్ని రోజులు చదివిస్తావు? ఆ చదివేదో మాన్పించి మా ఇంట్లో పనికి చేర్పించేయి. లేదమ్మగారు, నేనెలాగూ చదువుకోలేదు, కనీసం నా కూతుర్నైనా చదివిస్తాను. సరే సరే, ముందు ఈ పళ్ళను బుట్టల్లో సర్ది రిక్షాలో పెట్టుకుని వెళ్ళి ఇంట్లో ఇచ్చిరా. అలా తుని పిచ్చుక తోటలోని పళ్ళను కోసి వాటిని బుట్టల్లో సర్దుకుని రిక్షాలో మహీగ్రద్ద ఇంటికి వెళ్తుంది. వారింట్లో పళ్ళను పెట్టి మళ్ళీ తోటకెళ్ళి మిగిలిన పళ్ళను కోస్తుంది. అలా ఆ రోజు మొత్తం తుని ఆ తోటలోనే గడిపేస్తుంది. అంత పని చేసినా మహీగ్రద్ద మాత్రం తుని పిచ్చుకకి ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. అలా తుని పిచ్చుక బాగా అలసిపోయి ఇంటికెళ్తుంది. అమ్మా, ఇవాళ ఆ మహీగ్రద్ద తోటలో పని చేసి బాగా అలసిపోయావు అమ్మా. అవును బుజ్జి. అమ్మా, నీకు ఒక విషయం చెప్పాలమ్మా. ఏంటమ్మా? ఏంటది? బడిలో ఎగ్జామ్ ఫీజు కట్టాలమ్మా. ఎప్పటిలోకి కట్టాలి తల్లి? మరో వారంలో కట్టాలమ్మా. అలాగేనమ్మా, రేపటి నుండి బాగా రిక్షా తొక్కి నీకు డబ్బు తెచ్చిస్తాను. అలా మరుసటి రోజు తుని పిచ్చుక తెల్లవారుజామునే లేచి తన గుమ్మడికాయ రిక్షాని తీసుకుని బజార్కెళ్తుంది. రోజంతా ఎండలో రిక్షా తొక్కుతూ కష్టపడి డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. ఇదంతా చిచ్చు కాకి, అలాగే అతని భార్య మిమ్మి కాకి చూస్తూ ఉంటారు. ఏమండి ఏమండి, ఈ గుమ్మడికాయ రిక్షా ఎంత అందంగా ఉందో. బాగానే ఉంది. ఏమండి, ఒక్కరోజు మొత్తం ఈ రిక్షాలో తిరగాలనుందండి నాకు. సరే అయితే వెళ్ళి ఆ తునిని ఒకరోజు బాడుగుకి ఇవ్వమని అడుగుతాను. అలా చిచ్చు కాకి తుని పిచ్చుక దగ్గరికెళ్ళి ఇలా అడుగుతాడు. తుని, ఒకరోజు మాకు ఈ రిక్షాని బాడుగుగా ఇవ్వచ్చు కదా? అలాగే, కానీ రేపు రోజు మొత్తానికి 1000 రూపాయలు బాడుగుగా కట్టాలి. అలా చిచ్చు కాకి తుని పిచ్చుక దగ్గర గుమ్మడికాయ రిక్షాని తీసుకునెళ్ళి తన భార్యతో ఊరు మొత్తం తిరుగుతూ ఉంటారు. ఈ గుమ్మడికాయ రిక్షా నాకు బాగా నచ్చిందండి. అవును, ఇందులో వెళ్తుంటే చాలా మజా వస్తుంది. అలా వాళ్ళు రోజు మొత్తం ఆనందంగా తిరిగి తుని పిచ్చుక ఇంటి వద్దకొస్తారు. తునికి డబ్బులిచ్చి అలాగే గుమ్మడికాయ రిక్షాని కూడా అప్పగిస్తారు. తుని, రేపు కూడా నాకు ఈ రిక్షాని ఇవ్వచ్చు కదా? లేదు మిమి, అలా ఇవ్వడం కుదరదు. రేపు మహీగ్రద్ద వాళ్ళ తోటలో పనుంది, నేనక్కడికి వెళ్ళాలి. అలా తుని పిచ్చుక మిమికి రిక్షా ఇవ్వనని చెప్తుంది. అలా ఆ రోజు రాత్రి. చూసారా తునికి ఎంత పొగరో,
అలా ఏం కాదులే ఏదో పనుందని అనింది కదా చూడండి ఇప్పుడేం చేస్తాను అంటూ మిమ్మీ కాకి వెళ్లి గుమ్మడికాయ రిక్షాపై కత్తితో పొడిచి రంధ్రాలు చేస్తుంది ఇక మార్సట్ రోజు యదావిధిగా మహిగ్రద్ద తోటకు వెళ్లి పండిన పంటని కోసుకొని మహిగ్రద్ద ఇంటికి వెళ్తూ ఉంటుంది ఆ వర్షం పడుతున్నట్టుంది అయినా ఏం పర్లేదులే మనకు మన రిక్షా ఉందిలే అలా వెళ్తూ ఉండగా వర్షం పడడంతో ఆ రంధ్రాల నుండి వాన రిక్షా లోపలికి పడి పంట మొత్తం చెడిపోతుంది ఏంటిది హా ఇలా జరిగింది రిక్షా మొత్తం రంధ్రాలు ఉన్నాయి నేను ఎంతో నమ్మి నీకు రిక్షా ఇస్తే ఇలా చేస్తావా అంటూ రిక్షాని అలానే ఇంటిని స్వాధీనం చేసుకొని తునిని బుజ్జిని ఇంటి నుండి బయటికి కెంటేస్తుంది అయ్యో ఆ తల్లి కూతుర్లన్నీ చూస్తుంటే చాలా బాధగా ఉంది చి ఇదంతా మిమ్మి వల్లే జరిగింది అంటూ చిచ్చు కాకి మిమ్మి కాకి నగల్ని తీసుకొనిల్లి అమ్మి ఆ డబ్బుని తీసుకొనిల్లి మహి గ్రద్దకి ఇస్తుంది విషయం మొత్తం తెలుసుకున్న మహి తునిని క్షమించి ఆ డబ్బుతో రిక్షాని బాగు చేసి అలాగే ఆ ఇంటిని వారికి ఇచ్చేస్తుంది మహి గ్రద్దని కాపాడిన తుని అనగనగా ఒక ఊరిలో తుని పిచ్చుక మరియు లూసీ పావురం అని ఇద్దరు భార్యాభర్తలుండేవారు వారికి ముగ్గురు ఆడపిల్లలు పేరేమో బుజ్జి పిచ్చుక చిట్టి పిచ్చుక బుల్లి పిచ్చుక లూసీ పావురం తల్లి పేరేమో మహిగ్రద్ద ఆమెకు తుని పిచ్చుకన్నా తన ముగ్గురు ఆడపిల్లలన్నా కూడా చాలా అసహ్యం వారిని ఎప్పుడూ సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది అరే లూసీ నీతో కాస్త మాట్లాడాలి ఇలా రారా ఒరే నా మాట విని ఆ తుని పిచ్చుకకి విరాకులిచ్చేయి నేను నీకు మరో అందమైన ఆడపిల్లనిచ్చి వివాహం చేస్తాను అమ్మా ఏమిటా మాటలు నాకు అసలే ముగ్గురు ఆడపిల్లలున్నారు ఒక పది సంవత్సరాలు పోయాక నేనే వారికి పెళ్లి చేయాలి ఇలాంటి సమయంలో నాకెందుకమ్మా పెళ్లి అదే కదరా నా బాధ నీకు ముగ్గురు ఆడపిల్లలుండడమే అసలు సమస్య ఇలా అయితే మన వంశం ఎలా ముందుకెళ్తుంది ఆడపిల్లలుంటే వారికి చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అందుకే నా మాట విని వారిని ఇప్పుడే వదిలించుకో వంశం వంశం ఏంటమ్మా ఇది మనదేమైనా పెద్ద సూర్యవంశమా ఇంకొకసారి నాకు ఇలాంటి మాటలు చెప్పకు నేను పనికెళ్తున్నాను అంటూ లూసీ పావురం పనికి వెళ్ళిపోతాడు అత్తయ్య వంట పూర్తయింది వచ్చి టిఫిన్ చేయండి చిచి నీ చేతి వంట తినే కర్మ నాకింకా రాలేదే నాకేం కావాలో నాకు తెలుసు అంటూ మహిగ్రద్ద వంటగదిలోకెళ్లి తన కోసం వంట చేసుకుంటూ ఉంటుంది ఇంతలో తుని పిల్లలు వంటగదిలోకి వస్తారు ఇదిగో నేను మీకు నానమ్మని కాను నన్ను అలా పిలవకండి నానమ్మ పెసరెట్టు ఇస్తుంది నాకు పెసరెట్టు అంటే చాలా ఇష్టం నాకు పెసరెట్టు ఇవ్వనమ్మ ఇదిగో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు నా వద్దకు రాకండి నాకు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది అంటూ ముగ్గురు ఆడపిల్లల్ని పక్కకు తోసేస్తుంది అయ్యో అత్తయ్య అలా తోసేశారెందుకు పాపం పిల్లలు కింద పడిపోయారు మరింకేం చెయ్యాలి ముద్దాడాలా ఒక్క మగ పిల్లాన్ని కూడా కనలేకపోయావు అసలు నువ్వేం కొడలవే నీకు అసలు బాధ్యత లేదు అలాంటి నీకు పుట్టిన పిల్లలంటే నాకు అసహ్యం అంటూ మహిగ్రద్ద తుని పిచ్చుకని బాగా అవమానిస్తుంది పాపం తుని పిచ్చుక చాలా బాధపడుతుంది అలా కొంతసేపటికి లూసీ పావురం తన పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తాడు ఏంటి తుని నీ కళ్ళెందుకు అంత ఎర్రగా ఉన్నాయి ఏడ్చావా ఎందుకు ఏమైంది అయ్యో అదేం లేదండి కంట్లు తుమ్ము పడింది అంతే లేదు నాన్న ఇవాళ నాన్నమ్మ మమ్మల్ని పక్కకు తోసేసింది అలాగే అమ్మని కూడా చాలా తిట్టింది ఈ అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎందుకు అస్సలు మారడం లేదు అంటూ లూసీ పావురం మహిగ్రద్దని తిట్టడానికని ఆమె గదిలోకి వెళ్ళబోతుంటాడు అయ్యయ్యో ఆగండి పెద్దవారన్నాక అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు మీరు నా కోసం ఆవిడతో గొడవ పడకండి పరిస్థితులు ఎప్పుడూ ఇలానే ఉండవు త్వరలో అన్ని సర్దుకుంటాయి అలా తుని పిచ్చుక లూసీ పావురానికి సర్ది చెప్తుంది అలా కొంతకాలం గడుస్తుంది ఒకరోజు లూసీ పావురం తన పని ముగించుకుని పట్నం నుండి తిరిగొస్తూ ఉండగా ఒక లారీ వచ్చి అతన్ని గుద్దేస్తుంది పాపం లూసీ అక్కడికక్కడే మృతి చెందుతాడు విషయం తెలుసుకున్న అతని కుటుంబం చాలా బాధపడుతుంటారు ఏం అన్యాయం చేశానని
ఇలా నా భర్తని నా నుండి దూరం చేశాడు ఆ దేవుడు. నా ముగ్గున ఆడపిల్లల్ని ఇప్పుడు నేను ఎలా పెంచాలి అంటూ తుని పిచ్చుక తన పిల్లలతో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. చెప్తూనే ఉన్నాను నా కొడుకి, ఈ దురదృష్టపు దాన్ని వదిలేసి వేరే పెళ్లి చేసుకోరా అని. దీని తలరాత నా కొడుకుని మింగేసింది. ఇప్పుడు ఏం తెలియనట్టు ఎలా ఏడుస్తుందో చూడు. అసలు చాలా బాధలో ఉంది, నువ్వు ఇంకా బాధ పెట్టుకు. ఏమిటి, మీకు నేను బాధ పెడుతున్నానా? అయితే ముందు నా ఇంటి నుండి బయటకెళ్ళిపోండి. మీకంత ఇబ్బందిగా ఉంటే నా ఇంట్లో ఎందుకుండడం? ఇప్పటికిప్పుడు బయటకెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాం అత్తయ్యా? అయినా నిన్నెప్పటి నుండో గెంటయ్యాలని అనుకుంటున్నాను. ఇవాళ ఆ రోజు వచ్చింది. నువ్వు నీ పిల్లలు నా కళ్ళ ముందు కూడా ఉండడానికి అస్సలు వీల్లేదు. పోయి ఇక్కడి నుండి అంటూ ఆ రాత్రిపూట తుని పిచ్చుకతో పాటు తన పిల్లల్ని కూడా బయటకు గెంటేస్తుంది మహీగ్రత. ఆ సమయంలో ఎక్కడికెళ్లాలో తెలియక తన స్నేహితురాలైన చోటు చిలుక ఇంటికి వెళ్తుంది తుని. చోటు, నీకు తెలుసుగా మా ఆయన చనిపోయారని ఈ సమయంలో మా కండగా ఉండాల్సిన మా అత్తగారు మమ్మల్ని ఇలా గెంటేసింది. మాకు మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తావా? చూస్తూ ఉన్నావుగా మా ఇల్లు ఎంత చిన్నదిగా ఉందో. నాకు నా భర్తకి పిల్లలకి చోటు సరిపోదు, ఇక మీకు ఎలా ఆశ్రయం ఇవ్వగలను? అలా చోటు చిలుక చెప్పడంతో తుని పిచ్చుక చిచ్చుకాకి ఇంటి వద్దకు వెళ్తుంది. ఆశ్రయం కావాలని కోరుతుంది. నువ్వు అసలే విధవవి, ఇలాంటి సమయంలో నిన్ను మా ఇంట్లో పెట్టుకుంటే మా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికెళ్ళిపోతుంది. అలా ఆ ఊళ్ళోని వాళ్ళెవ్వరూ కూడా తునికి తన పిల్లలకి ఆశ్రయం ఇవ్వరు. అప్పుడు తునికి ఒక ఉపాయం తడుతుంది. ఆ ఊర్లో రైల్వే స్టేషన్లో ఖాళీగా ఉన్న రైలు బోగి కనిపిస్తుంది. తుని కష్టపడి దానిని ఒక మంచి ఇంటిలో రూపొందించుకుని తన పిల్లలతో అక్కడుంటుంది. అలా కొంతకాలం గడుస్తుంది. ఆ ఊరిలో వరద రావడంతో మహీగ్రద్ద గూడు మునిగిపోయి కొట్టుకుంటూ తుని ఇంటి వరకు వెళ్ళిపోతుంది. అయ్యో అత్తయ్య గారు ఇలా ఉన్నారేంటి, పాపం. అంటూ ఇంటికి తీసుకునెళ్ళి వైద్యం చేసి బ్రతికిస్తుంది. నిన్నెన్ని రోజులు చాలా బాధ పెట్టాను, అయినా నన్ను నువ్వు ఇలాంటి సమయంలో కాపాడి బ్రతికించావు, నువ్వు నిజంగా దేవతవి. అలా అప్పటి నుండి తుని పిచ్చిపిల్లలతో పాటు మహీగ్రద్ద కూడా ఆనందంగా ఉంటుంది.